లో ఈ రోజు వరకు రాష్ట్రంలో 475 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. నువ్వు గతంలోనే అడిగినావు, లిస్ట్ ఉంటే పంపండి అన్నావు. గంట సేపట్టే నీకు లిస్టు పంపినా, కానీ ఏ ఒక్క రైతును కూడా మీరు ఆదుకోలేదు. ఎందుకు జరిగిందో కూడా మీరు ఈరోజు వరకు ఈరోజు చెప్పినటువంటి పరిస్థితి లేదు. అంటే నీ పాలన ఎట్లుందంటే, ఎన్నికల ముందు ఒక మాట, కుర్చీ ఎక్కినాక ఇంకో మాట, బడ్జెట్లో ఒక మాట, పార్లమెంట్ ఎన్నికల ముందు ఒక మాట, పార్లమెంట్ ఎన్నికలయ్యాక ఇంకొక మాట, పూటకో మాటది. పొద్దుతిరుగుడు పువ్వు కంటే వేగంగా మారుతూ ఉన్నావు. ఊసర వెల్లులు కూడా నేను చూసి సిగ్గుపడతా ఉన్నాయి. ఇప్పుడు ఎన్నికల ముందు ఏం చెప్పినావు? పరిగెత్తండి, అప్పులు తెచ్చుకోండి, నేను రాగానే డిసెంబర్ 9 నాడు 2 లక్షల రుణమాఫీ చేస్తాను. ఆ రోజు చెప్పినావా? రేషన్ కార్డు ఉంటే చేస్తా, కుటుంబానికి ఒక్కరికే చేస్తా, ఉద్యోగస్తులుంటే ఇయ్యా, ఇవేం చెప్పలే కదా నువ్వు ఆ రోజు. అందరికీ చేస్తా అన్నావు, పరిగెత్తి తెచ్చుకోండి అన్నావు ఎన్నికల ముందు. ఎన్నికలయ్యాక ఏమన్నావు? ఒకసారి నువ్వు ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే చాలు 49,000 కోట్లు మాఫీ చేసేస్తా అన్నావు. మరి నువ్వు కడుపు కట్టుకుంటలేవా? ఇప్పుడు మరి ఎందుకు కోతలు పెడుతున్నావు? బ్యాంకుల్లో రైతులు తీసుకున్న అప్పులు 49,000 కోట్లు నువ్వే చెప్పినావు. కడుపు కట్టుకుంటే చాలు ఒక సంవత్సరంలో చేస్తా అని చెప్పినావు. కేబినెట్ మీటింగ్ అయినాక నువ్వే ప్రెస్ మీట్ పెట్టి 31,000 కోట్లు 41 లక్షల మంది రైతులకు చేస్తా అని చెప్పినావు. బడ్జెట్లో చూస్తే 26 లక్షల కోట్లు పెట్టినావు, చేసిందేమో 17,000 కోట్లు. పార్లమెంట్ ఎన్నికల ముందు దేవుడి మీద ఒట్టు పెట్టి 15 ఆగస్టులోగా పూర్తి చేస్తా అంటివి. మరి అలా సురేందర్ రెడ్డి గారు ఆత్మహత్య ఎందుకు జరిగింది? ఇది నీ వైఫల్యం కాదా? ఈ నీ ప్రభుత్వం ఇది రైతుల్ని మోసం చేయడం, దగా చేయడం కాదా అని నేను అడుగుతా ఉన్నా. ఇలా ఎంత బాధ అంటే, తల్లికి పిల్లల మధ్య గొడవ పెట్టివి, తండ్రికి పిల్లల మధ్య గొడవ పెట్టివి, నువ్వు ఇవాళ ఏం చేసినావు? కుటుంబ బంధాల మధ్య చిచ్చు పెట్టినావు. నీ దరిద్రపు గొట్టు రాజకీయం, నీ కోతల వల్ల కుటుంబాల మధ్య ఇలా చిచ్చు వచ్చే పరిస్థితి ఉంది. రండన్నా, మీ పాలనలో కుటుంబ బంధాలన్నీ కూడా చెడిపోతూ ఉన్నాయి. నీ పాలన వల్ల కుటుంబ బంధాలు చెడిపోతూ ఉన్నాయి. మా కేసీఆర్ గారి పాలనలో తల్లులను పిల్లలు సరిగా చూడడం లేదని, వృద్ధులను పట్టించుకోవడం లేదని, 200 రూపాయలు ఉన్న పెన్షన్ను 10 అంతలు పెంచి కేసీఆర్ గారు 2,000 ఇచ్చి కుటుంబ బంధాలను బలోపేతం చేసిండు కేసీఆర్. కానీ నువ్వు కోతలు పెట్టడానికి, రుణమాఫీ డబ్బును తగ్గించడానికి కుటుంబాల మధ్య చిచ్చు పెట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది, రేవంత్ రెడ్డిది. కుటుంబ బంధాలను బలోపేతం చేసింది కేసీఆర్ అయితే, కుటుంబ బంధాలను తెంపుకునే విధంగా, చిచ్చు పెట్టే విధంగా నువ్వు చేసినావు. ఇవాళ సురేందర్ రెడ్డి గారి సూసైడ్ నోట్లో ఏముంది? నా తల్లిగారు కూడా నా చావుకు కారణమని రాసాల్సిన పరిస్థితి తెచ్చినావు. అసలు తల్లి కొడుకుల మధ్య చిచ్చు పెట్టి పాటు చేసినావు కదా, ఇంత దరిద్రమా?